हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఐవై రెసిపీస్ కుక్ విత్ మీ. ఈ రోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి సాబుదానా కీర్ అండి. ఇది కూడా ఇఫ్తార్ స్పెషలే. ఈ సగ్గు బియ్యం పాయసం అనేది చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో హాఫ్ లీటర్ పాలు పోసుకొని వేడి చేసుకుంటున్నానండి. ఇక నేను ముందే సగ్గు బియ్యం అనేది రెండు సార్లు కడిగి ఒక 1 అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను. పాలు అనేవి వేడైపోయి ఒక పొంగు రావాలండి. అంతవరకు మనం ఇక్కడ బెల్లం సిరప్ చేసుకుందాము. దానికోసం నేను ఒక గిన్నెలో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని అందులో 200 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇది నీళ్ళలో కరిగిపోతే సరిపోతుంది. దీన్ని కరిగించుకొని మనం చల్లారబెట్టుకోవాలి. నేను ఇక్కడ హెల్త్కి మంచిదని చెప్పేసి బెల్లం యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బెల్లం బదులు షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ పాలు అనేది కాగిపోయి ఒక పొంగు వచ్చేసిందండి. ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టుకున్న సగ్గు బియ్యం అనేది నేను ఇందులో వేసుకొని సగ్గు బియ్యం ఉడికించుకుంటున్నాను పాలల్లో. సగ్గు బియ్యం అనేది ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత తొందరగా ఉడికిపోతుందండి. నేనైతే ఇక్కడ 1 అవర్ నానబెట్టాను. మీకు టైం ఉన్నట్లయితే మీరు 2-3 అవర్స్ ముందైనా నానబెట్టుకోవచ్చు. ఇలా సగ్గు బియ్యం పాలల్లో వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కలుపుతూనే ఉండాలి. సో ఇక్కడ మన బెల్లం సిరప్ కూడా రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. సో ఇక్కడ సగ్గు బియ్యం కూడా బాగా ఉడికిపోయిందండి. చూసారా, ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి సగ్గు బియ్యం అనేది. అప్పటిదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి పాలు కూడా బాగా చల్లారనివ్వాలండి, రూమ్ టెంపరేచర్కి రావాలి. సో నేను ఇక్కడ పాయసం కోసం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుంటున్నానండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో 1 గుప్పెడు కాజు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను జీడిపప్పుతో పాటు ఇందులో కిస్మిస్ కూడా వేయించుకొని నెయ్యిలో పక్కన పెట్టుకుంటున్నాను. మీ దగ్గర పిస్తా బాదం ఉన్నా సరే దానికి కూడా కొద్దిగా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఎండాకాలంలో ఈ పాయసం చలవ చేస్తుందండి, హెల్త్కి చాలా మంచిది. ఇది ఎవరైనా సరే ఇంట్లో చేసుకొని తినొచ్చు. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. ఇక్కడ పాలు చల్లారిపోయినాయండి. ఇప్పుడు నేను ఒక టీ స్టైనర్ యూస్ చేసుకొని దీంట్లో బెల్లం పాకం అనేది వేసుకుంటున్నాను. దీనివల్ల బెల్లం పాకంలో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా సరే మొత్తం వెళ్ళిపోతాయి. దానికోసమే ఈ టీ స్టైనర్ అనేది నేను యూస్ చేస్తున్నాను. ఇలా బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత దీంట్లో వేయించుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఎంతో రుచికరమైన సాబుదానా కీర్ రెడీ అయిపోతుంది. ఇందులో మీకు కావాలంటే కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.